పేదల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. గతంలో వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లె అగ్రహారం హరిదాస్ నగర్ గ్రామాలకు చెందిన కొంతమంది బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఫారెస్ట్ పేరుతో ప్రభుత్వం భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీ లక్ష్మారెడ్డి, నాయకులు చెన్నిబాబు, భానుతు రాజు నాయక్, తిరుపతి రెడ్డి, అంజరెడ్డి, కిషన్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకటాపూర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా భాగంగా గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి పతాక ఆవిష్కరణ చేయడం మనకందరికి కూడా సంతోషం. రానున్నటువంటి రోజుల్లో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారికి సహకరించి గతంలో కూడా అరటిపండు గుర్తప్పుడు ఏ విధంగా వెంకటాపూర్ గ్రామం అంతా సహకరించిందో ఇప్పుడు కూడా అదే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అందులో భాగంగానే మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేయోభీషులందరూ కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల యొక్క పార్టీ, అది మైనారిటీల పార్టీ. అందరికి కూడా హస్తం గుర్తంటేనే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు అందరికీ కూడా అభయాస్తం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉద్యమం చేపట్టిందో అందులో వెంకటాపురం గ్రామ ప్రజలందరూ కూడా ముందస్తులో ఉన్నారు. ఎందుకంటే వెంకటాపురం అనేది చైతన్యవంతమైన ఊరు. అది ఆ చైతన్యవంతమైన ఊరు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి 2009 ఎలక్షన్లో కేటీఆర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంతంలో అడుగడుగున మాకు ఈ ఉద్యమ స్ఫూర్తి నింపిన బిడ్డ కేకే మహేందర్ రెడ్డి అని చెప్పి వెంకటాపూర్ గ్రామస్తులు అందరూ కూడా ఒక్కటై ఆ రోజు నాకు అండగా ఉండి అరటిపండు గుర్తు మీద పోటీ చేసినప్పుడు మీరు నాకు అండగా ఉన్నందుకు కూడా మీ అందరు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొరకు మీరందరూ కూడా సబ్బండ వర్ణాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు కూడా రోడ్డుపైకి వచ్చి మా ఆశలు నెరవేర్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా చేతులకు నీళ్లు వస్తాయి, మా భూములు మాకు ఉంటాయి, ఇవాళ మా యొక్క పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులను కూడా కాపాడబడతాయి, మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో తలెత్తుకొందుకుతాం అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లి సోనియా గాంధీ గారు, అనేక మంది విద్యార్థులు, యువకులు, ఇంచుమించు 1300 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటుంటే తెలంగాణ తల్లుల యొక్క కడుపు కొంత ఆపాలని చెప్పి, ఎందుకంటే నా కొడుకు రాహుల్ గాంధీ ఆ పిల్లల కంటే నాకు ఎక్కువ కాదు కాబట్టి తెలంగాణ తల్లుల యొక్క కడుపు కొంత ఆపాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇలా ఈ మహానుభావుని గద్దెక్కిస్తే టీఆర్ఎస్, ఇలా బీఆర్ఎస్ గా మన టీఆర్ఎస్ ని గద్దెక్కిస్తే ఈయన కాసి నక్కలపై చేసినట్టు ఇలా మన బతుకులన్నీ కూడా పేనం మీదకి వెళ్ళి పేలబడ్డమైన ఎందరికీ తెలుసు. ఇలా వెంకటాపూర్ గ్రామాన్ని ఆనుకుని శివారు అంతా కూడా ఇవాళ అనేకమైన పట్టాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో చాలా మంది నిరుపేద బిడ్డలందరికీ కూడా కాంగ్రెస్ హయాంలో అసైన్మెంట్ భూములు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవ్వాలను అర్థమైతలేదు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు కూడా ఆయన చేతుల మంత్రి గారు కొన్ని పట్టాలు ఇచ్చిండు, కానీ ఆ పట్టాలన్నీ కూడా ఇలా ఎక్కడో అటకెక్కించి ఇవాళ ఫారెస్ట్ భూములు అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా సతాయిస్తారో మీ అందరు కూడా తెలిసేలా వెంకటాపూర్ కానీ, అగ్రహారం కానీ, పోతిరెడ్డిపల్లి కానీ, గ్రామాలన్నింటినీ కూడా ఇలా ఫారెస్ట్ భూముల మీద నిత్యగండంగా వాళ్ళ ప్రాణాలని కూడా ఆ భూముల పైన పెట్టుకుని వాళ్ళు బతుకుంటే అందులోకి పోనివ్వకుండా, వ్యవసాయం చేసుకోనివ్వకుండా ఏ విధంగా అడ్డుకుంటుండో మీరు అందరూ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వారి మోచేతి నీళ్ళ కాశపడి, ఎంగిలి మెతుకుల కాశపడి ఇవాళ మేము అందరూ కూడా అష్ట కష్టాలు పాలు చేస్తున్న వైనాన్ని కూడా మనం అందరం కూడా చూస్తాం. ఇలా
ఇక నిన్న మొన్న మొదలైంది ఎందుకంటే పది పదిహేను సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ప్రజలకు అందుబాటులో లేను ప్రజలు నన్ను చీకొడతారు చీకరించుకుంటారు నన్ను ఇక్కడికి పారదోతారు అని చెప్పి ఒక అవగాహన ఈ మంత్రి గారికి వచ్చింది ఇవాళ ఎందుకంటే మంత్రి గారితో పాటు ఇలా సామంత మంత్రం అని చెప్పుకుంటున్న ఈ స్థానిక నాయకులందరూ కూడా వాళ్ళ అరాచకాలన్నీ కూడా అయ్యాలా అటకెక్కియాలా నశానానికి ఎక్కిన ఇవాళ తలకెక్కిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ చూసినా భూకబ్జాలు ఎక్కడ చూసినా ఇసుక దందాలు ఎక్కడ చూసినా ఇటువంటి దందాలలో పాల్గొని అరాచకాలకు గురి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక చాలు మాకని చెప్పి ఈ ప్రాంత ప్రజల ముందు ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుసుకుని మన కేటీఆర్ గారు అంటారు నేను ఓడిపోతే ఎట్లా అని చెప్పి నువ్వు ఓడిపోతే ఎట్లా అంటే ఓడిపోదానికి తెలిసిపోయింది అలా ఓడిపోతే ఎట్లా మీకు పథకాలు ఎట్లా వస్తాయని చెప్పి అంటే నేను ఒక రకమైన భయానికి లోనయ్యారు మిమ్మల్ని అందరూ కూడా భయపడతారు నన్ను ఓడగొడితే మీకు పథకాలు రావని చెప్పారా పథకాలు అనేది వాళ్ళు అయ్యే సొమ్ము కాదు అలా